Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అలా చేస్తే మళ్ళీ అధికారంలోకి వైసీపీలో జోష్ నింపేలా ఉండవల్లి కామెంట్స్. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికల ఫలితాలపైన ఇంకా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తన పాలన ప్రారంభించారు. తన మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తు చేస్తున్నారు. జగన్ ఓటమి తరువాత పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయాలు, వైసీపీ ప్రతిపక్ష పాత్రపైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 11 స్థానాలే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. కరుణానిధికి 7 స్థానాలు వచ్చిన జయలలిత 4 స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేశారు. అయినా వారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తే అలాంటి అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఉల్లిపాయ ధర పెరిగి ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయిందని ఉండవల్లి గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుదలే వైసీపీ ఓటమికి కారణంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బీజేపీ పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటమి పొత్తు లేకపోతే ప్రధాని మోడీకి నష్టమని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టాలని సూచించారు. వీరు ఏమి చెబితే అదే జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు సాధించాలని ఉండవల్లి సూచించారు. తాజాగా జగన్ సైతం పార్టీ ఎమ్మెల్సీలతో సమీక్షా సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కేంద్రంలో అవకాశం ఉన్నా చంద్రబాబు ప్రత్యేక హోదా కోరడం లేదన్నారు. ఇప్పుడు ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.